ఒక తండ్రి తన కన్న కూతురునే పని మనిషిలా చూశాడు. జాలి లేకుండా 14 ఏళ్లకే ఆమెను ఇంట్లో నుంచి గెంటివేశాడు. దాంతో మనసు ముక్కలైన ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. కానీ ఆ దేవుడు తన అమ్మ కోరికను ఆమెకు గుర్తు చేశాడు. అమ్మ కల నెరవేర్చేందుకు ఎర్రబస్ ఎక్కి హైదరాబాద్ వచ్చింది. ఎన్నో కష్టాలు అనుభవించింది. సినీ ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్గా ఎదిగింది. అందరికీ స్ఫూర్తిగా నిలిచింది. ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో ఆమె డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ వేసుకొని సెలబ్రిటీ లేరు. కాస్ట్యూమ్ డిజైనర్గా ఆమెకు ఎవరూ సాటిరారు అనేంత పేరు సంపాదించుకుంది నిహారిక రెడ్డి. జీవితం అనేది పూలపాన్పు కాదు, కొన్నిసార్లు ముళ్లబాట కూడా ఉంటుంది. ఎలాంటి కష్టం వచ్చినా మన శ్రమను నమ్ముకుని నిజాయితీగా పనిచేస్తే విజయం మన సొంతం. దీనికి నిహారిక రెడ్డి జీవితమే నిదర్శనం. 3 నెలల పసిప్రాయంలోనే తల్లిని కోల్పోయింది. 14 ఏళ్లకే తండ్రికి దూరమై 25 ఏళ్లకు ఇంత పాపులారిటీని నిహారిక ఎలా సంపాదించుకుంది? ఎందుకు తండ్రిని ఈమెను పనిమనిషిలాగా చూశాడు? కట్టుకున్న భర్తతో ఎందుకు విడిపోవాలనుకుంది? నిహారిక రెడ్డి సక్సెస్ స్టోరీ గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. నిహారిక రెడ్డి ఎక్కడో అనంతపురం జిల్లాలోని మారుమూల గ్రామంలో పుట్టి హైదరాబాద్ సినీ పరిశ్రమకు సాగిన ఆమె ప్రయాణం ఒక వీరోచిత పోరాటం. నిహారిక భీకరమైన వరదల్ని దాటింది. ఆహారం దొరకని ఎడారిని దాటింది. కారడవిలో కాటేసిన కాలసర్పాల విషాన్ని తట్టుకుంది. తను కలలు కన్న గమ్యం కోసం ఏనాడూ తన పోరాటాన్ని ఆపి చేతులెత్తేయలేదు. తనకు 3 నెలల వయసున్నప్పుడే అమ్మ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయినా గాని పెద్దమ్మ, అమ్మమ్మలు తనను అగ్గున చేర్చుకున్నారు. పసితనం నుంచి నిహారిక ఆలనా పాలనా చూస్తూ స్కూల్లో కూడా చేర్పించి తన కాళ్ల మీద తాను బ్రతికేందుకు అవసరమయ్యేలా చర్యలు తీసుకున్నారు. కాని ఒకరోజు మరొక ప్రళయం నిహారిక జీవితంలోకి కర్కశంగా ప్రవేశించింది నాన్న రూపంలో. అప్పటికి నిహారిక 2వ తరగతి చదువుకుంటుంది. నిహారిక నా కూతురు, నా దగ్గరే పెరగాలని చెప్పి నాన్న తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఎవరూ చేసేదేమీ లేక చివరికి ఒప్పుకున్నారు. నిహారికకు ఇదంతా వింతగా తోచింది. అప్పటి వరకు పెద్దమ్మనే తన అమ్మగా భావించింది. తాను నిర్మించుకున్న బంధాలన్నీ కుప్పకూలిపోయాయి. నాన్న అప్పటికే 2వ పెళ్లి చేసుకున్నాడు. పిల్లలు కూడా కలిగారు. ఈ కొత్త బంధాలను నిర్మించుకునే క్రమంలో తనకో చేదు నిజం తెలిసింది. నన్ను తీసుకొచ్చింది కూతురిగా కాదు, పని మనిషిగా అని లోకం కోసం గవర్నమెంట్ స్కూల్లో చేర్పించి ఇంటి చాకిరంతా తన చిట్టి చేతులతో చేయించేవారు. అయిన దానికి కానిదానికి ఏదో రకంగా హింస పెట్టేవారు. నిహారిక ఎక్కడ తింటుందోనని బిస్కెట్లు సైతం బీర్వాలో దాచేవారు. అదుపులో ఉంచటం కోసం విపరీతంగా కొట్టేవారు. అప్పుడు నిహారిక విధిని బ్రతిమలాడలేదు, ఎదిరించాలనుకుంది. పోలీస్ స్టేషన్కి వెళ్లి వారికి జరిగిందంతా చెప్పి ఎట్టకేలకు అమ్మలోటును తీర్చే పెద్దమ్మ గూటికి చేరుకుంది. చదువును కొనసాగించింది. నిహారిక జీవితం బాగుపడాలంటే తన నాన్న 2వ భార్య తమ్ముడికిచ్చి పెళ్లి చెయ్యాల్సిందే అనే ప్రతిపాదన వచ్చేసింది. ఇలా అయితే జీవితాంతం పనిమనిషిగా బతకాలి అని భావించిన నిహారిక 14 ఏళ్ల వయసులోనే ఇంట్లో వారికి చెప్పకుండా హైదరాబాద్ వచ్చేసింది. జూనియర్ ఎన్టీఆర్ సాంబా సినిమాలో చదువుకునే వారికి సహాయం చేస్తారు. ఈ సినిమా చూసిన నిహారిక తన్ను కూడా ఆదుకుంటారని జూనియర్ ఎన్టీఆర్ను కలవటానికి వచ్చేసింది. కానీ తాను కలవలేకపోయింది. అయితే ఏంటి, చంద్రబాబు నాయుడిని కలిస్తే ఇంతకంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని అపాయింట్మెంట్ కోసం వేచి ఉండి మొత్తానికి కలిసి నీ చదువు కోసం నేను సాయపడతానని హామీ తీసుకుంది. హైదరాబాద్లోనే లోక్ అదాలత్ నాయకురాలు నిహారిక పరిస్థితి తెలుసుకుని తన ఇంటికి రమ్మని ఆహ్వానించింది. కొన్నాళ్లు బాగానే చూసుకున్నారు. కానీ ఇంటర్మీడియట్ తప్పిందనే కారణంతో నిహారికను ఇంటి నుంచి ఆ నాయకురాలు పంపించివేశారు. ఇక్కడే ఈ ప్రపంచం మీద, తన జీవితం మీద విరక్తి కలిగింది. ఒకేసారి ప్రపంచంపై, తన జీవితంపై కోపంతో ఆత్మహత్యకు పాల్పడింది. అది గమనించి కొంతమంది వ్యక్తులు నిహారికను కాపాడారు. ఇక ఆ తర్వాత ధైర్యం చేసి టెలీకాలర్గా 2,500 రూపాయల జీతానికి ఉద్యోగంలో కూడా జాయిన్ అయి హాస్టల్లో ఉంటూ మళ్లీ ఓపెన్గా ఇంటర్ కట్టి ఇంటర్మీడియట్ను పూర్తి చేసింది. ఇక అప్పుడే రియల్ ఎస్టేట్ పడిపోవడంతో సదరు సంస్థ కొన్నాళ్లకే మూసివేయడంతో ఎటు వెళ్లాలో అనే ప్రశ్న మళ్లీ వెంటాడింది. సరైన చదువు లేదు, ఆదుకునేవారు లేరు. మళ్లీ అలాంటి ఉద్యోగం కోసమే వేట కొనసాగించింది. ఇక ఇప్పుడు తాను వాడుతున్నటువంటి ఆర్కిట్లోని ఫ్రెండ్స్ యాంకర్గా ట్రై చేయమని సలహా ఇచ్చారు. దానికి చదువులాంటి క్వాలిఫికేషన్స్ అవసరం లేదు అని చెప్పడంతో యాంకర్గా ప్రయత్నాలు మొదలుపెట్టింది. అదే టైంలో గౌతమ్ అనే ఫ్రెండ్ ద్వారా తనకు అట్టనాయగన్ అనే తమిళ సినిమాలో 10వ తరగతి అమ్మాయి వేషంలో నటించే అవకాశం వచ్చింది. అలా ఒక పక్క యాంకర్గా, ఆర్టిస్ట్గా చేస్తూనే అసిస్టెంట్ డైరెక్టర్గా మారింది. డైరెక్టర్ తేజ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడే కన్నన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారి 18 ఏళ్లకే పెళ్లి చేసుకుంది. చూస్తుండగానే రెండేళ్లు గడిచిపోయాయి. తనకు వెంటనే ఒక కూతురు ఒక కొడుకు జన్మించారు. భర్త కన్నన్ షూటింగ్స్ లో బిజీగా ఉంటూ తనను పట్టించుకునేవాడు కాదు. దాంతో నా జీవితం ఇలా ఇంటికే పరిమితం అవ్వకూడదు, నేను జీవితంలో ఏదో ఒకటి సాధించాలని చెప్పి డిగ్రీలో జాయిన్ అయింది. అలా కాలేజీకి వెడుతూనే యోగా ట్రైనర్గా కూడా ట్రైనింగ్ తీసుకుంటూ డిగ్రీ పాస్ అయ్యాక తాను ప్రెగ్నెన్సీ యోగా ట్రైనర్గా కెరీర్ ప్రారంభించింది. ఇక అదే టైంలో తన అమ్మ కోరిక నెరవేర్చేందుకు ఫ్యాషన్ డిజైనర్ కోర్స్ కంప్లీట్ చేసి ఒక ఫ్రెండ్తో కలిసి బొటిక్ స్టార్ట్ చేసింది. అది నష్టాల బాట పట్టడంతో తన ఫ్రెండ్ దాన్ని వదిలేసి వెళ్లిపోయినా 2 ఏళ్లపాటు ఒక్కతే కష్టపడుతూ సినిమాల్లో కాస్ట్యూమ్ డిజైనర్గా రాణించింది. ఇప్పుడు తన బొటిక్ని డెవలప్ చేసుకుంది నిహారిక. ఇండస్ట్రీలో హీరోయిన్ల దగ్గర నుంచి సింగర్స్, సెలబ్రిటీల వరకు వారి అభిరుచులకు తగ్గట్టుగా డిజైన్ చేయడంతో మంచి పేరు సంపాదించుకుంది. ఇదే ప్రయాణంలో తన జీవిత భాగస్వామి దర్శకుడు కన్నన్ సహాయపడటంతోటి, అతని సహాయ సహకారాలతోటి నిహారిక జీవితం పరిపూర్ణమైంది. ఒకప్పుడు ఏమీ సాధించలేనని ఆత్మహత్య చేసుకుందామనుకున్న నిహారిక కష్టపడి అన్ని బాధల్ని ఎదుర్కొని ఇప్పుడు సక్సెస్ఫుల్ లేడీగా ఎదిగింది. తనలాంటి వారందరికో ఉపాధి కల్పిస్తోంది. కష్టపడితే ఏదైనా సాధ్యమే అని నిరూపిస్తోంది. మరి నిహారిక రెడ్డి గురించి, ఆమె సక్సెస్ స్టోరీ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలపండి.